हेलो एवरीवन वेलकम टू 360 फिटनेस दिस इज योर फिटनेस ट्रेनर जेपी सो ई रोज मनम लास्ट टाइम डेल्ट्रॉइड्स शोल्डर डेल्ट्रॉइड्स पार्ट वन चेसामु सो ई रोज मनम पार्ट टू चेयबोतुन्नाम सो अदे वच्चेसी ट्रैप्स अन्नमाट ट्रेपीजियस वर्कआउट सो दींट्लो एन्नी वेरिएशन्स उंटाई इदि एला चेयालनि चेप्पि मनकु चूपिंचडानिकि सो भास्कर मनतो पाटु उन्नाडु सो अगेन भास्कर सो आ वेरिएशन्स एंटि एन्नी वेरिएशन्स उन्नायि वाटिनि एला चेयालनि चेप्पि मनम ఒక 4 to 5 వేరియేషన్స్ మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం సో ఫస్ట్ వేరియేషన్స్ వచ్చేసి స్టార్ట్ చేసే కన్నా ముందు వార్మప్తో మనం స్టార్ట్ చేద్దాం వార్మప్స్ వచ్చేసి హ్యాండ్ సైడ్కి పెట్టేసి క్లాక్ వైజ్ సర్కిల్ చేయాల్సి ఉంటుంది క్లాక్ వైజ్ రొటేషన్ 10 కౌంట్స్ తర్వాత యాంటీ క్లాక్ వైజ్ 10 కౌంట్స్ చేయాల్సి ఉంటుంది సో స్లోగా చేయడానికి ట్రై చేయండి సో 10 క్లాక్ అండ్ 10 యాంటీ క్లాక్ వైజ్ చేయాల్సి ఉంటుంది అండ్ దీని తర్వాత ఫ్రంట్ హ్యాండ్స్ కంప్లీట్గా ఫ్రంట్ తీసుకొని సేమ్ సర్కిల్స్ ఆర్మ్ సర్కిల్స్ సేమ్ ఇది కూడా 10 కౌంట్స్ క్లాక్ అండ్ 10 కౌంట్స్ యాంటీ క్లాక్ వైజ్ చేయాల్సి ఉంటుంది మీరు ఈ వేరియేషన్స్ చేసేటప్పుడు ఇది జస్ట్ వార్మప్ మాత్రమే నార్మల్గా ఉండి జస్ట్ హ్యాండ్ రొటేషన్ మాత్రమే చేయడానికి ట్రై చేయండి అండ్ ఈ సెకండ్ వార్మప్ థర్డ్ వన్ వచ్చేసి ఆల్టర్నేటివ్ రేజ్ చేస్తాం సో వీలైనంత వరకు పైకి స్ట్రెచ్ చేయొచ్చు మీ యొక్క హ్యాండ్ని ఎంత వీలైతే అంత జస్ట్ స్ట్రెచ్ చేసుకోవడానికి మాత్రమే జస్ట్ వార్మప్ 10 కౌంట్స్ చేసుకుంటే సరిపోతుంది మీకు కొంచెం కంఫర్ట్గా లేకపోతే 15 కౌంట్స్ కూడా మీరు చేసుకోవచ్చు ఇదంతా మనం 3 వేరియేషన్ వార్మప్ చేస్తున్నాం అన్నమాట సో దీంట్లో ట్రాప్స్లో ఫస్ట్ వేరియేషన్ మనం అప్రైట్ రోయింగ్ చేస్తూ ఉంటాం సో ఈ యొక్క అప్రైట్ రోయింగ్ మీరు సేమ్ మీ ఇంట్లో ఉండే 5 కేజీ డంబల్స్ యూజ్ చేస్తూ లెగ్స్ షోల్డర్ లెవెల్ డిస్టెన్స్ పెట్టుకోండి ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నీస్ లాక్ చేయద్దు కంప్లీట్గా సాఫ్ట్నెస్ మెయింటైన్ చేయాలి అండ్ పోస్చర్ షుడ్ బి స్ట్రైట్ సో పైకి లిఫ్ట్ చేస్తూ చిన్ వరకు తీసుకొని అండ్ స్లోగా రిలాక్స్ చేయాల్సి ఉంటుంది దీంట్లో మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ట్రాపిజియోస్ మసిల్ అన్నమాట సో కిందికి వస్తున్నప్పుడు ఈ మసిల్ పైన ఫోకస్ చేస్తూ హోల్డ్ చేయడానికి ట్రై చేయండి సో 15 కౌంట్స్ వరకు చేస్తే మీకు ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటుంది లిఫ్ట్ చేసేటప్పుడు ఇన్హేల్ విత్ నోస్ డ్రాప్ చేస్తున్నప్పుడు ఎక్సెల్ విత్ మౌత్ అండ్ అదేవిధంగా మీరు అబ్జర్వ్ చేస్తే హ్యాండ్ వచ్చేసి కంప్లీట్గా కిందికి ఓపెన్ అయినప్పుడు ఎల్బో ఓపెన్ చేయట్లేదు సో హాఫ్లో ఆపినప్పుడే మీకు ఆ యొక్క వెయిట్ అనేది పడుతుంది So 15 repetitions, this is the first set. Right, relax. So next second variation వచ్చేసి bend over side lateral raise చేస్తాం మనం దీంట్లో మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది లెగ్స్ షోల్డర్ లెవెల్ డిస్టెన్స్ పెట్టుకొని బాడీ బెండ్ చేయాల్సి ఉంటుంది అప్పర్ బాడీ డౌన్ సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ స్పైనల్ కార్డ్ వచ్చేసి అంతా స్ట్రైట్గా ఉండాలి సో దీన్ని హంచ్ చేయొద్దు ఇట్లా బెండ్ చేయకుండా సో పోస్చర్ స్ట్రైట్గా పెట్టేసి ఈ విధంగా హోల్డ్ చేసిన తర్వాత హ్యాండ్స్ వచ్చేసి సైడ్కి లిఫ్ట్ చేస్తూ ఉంటాం ఇది డెమో చూపించిన తర్వాత మీకు వెయిట్స్ ఎక్స్ప్లెయినేషన్ ఇస్తాను సో ఈ విధంగా మీరు లిఫ్ట్ చేస్తున్నప్పుడు ఈ అప్పర్ ట్రాప్స్ని మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మీరు ట్రాప్స్ని కాన్సన్ట్రేట్ చేస్తూ లిఫ్ట్ చేస్తున్నప్పుడు స్క్వీజ్ చేయాల్సి ఉంటుంది ఈ యొక్క మసిల్ని స్క్వీజ్ చేసి ఆ ఫీల్ మీకు తెలియాలి ఆ యొక్క లిఫ్ట్ చేస్తున్నప్పుడు మసిల్ ఫీల్ అనేది తెలిస్తే మీకు లైట్ వెయిట్ అయినా సరే ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటుంది అండ్ హ్యాండ్ గ్రిప్ వచ్చేసి ఈ విధంగానే హోల్డ్ చేయాల్సి ఉంటుంది ఇది స్ట్రైట్గా పెట్టకుండా నార్మల్గా ఇదే విధంగా పెట్టుకొని లిఫ్ట్ చేస్తున్నప్పుడు మీకు రేడెల్స్ అండ్ ట్రాప్స్ రెండు మసిల్స్ కూడా యాక్టివేట్ అవుతాయి సో టేక్ విత్ 5 కేజీస్ సో ఇదే వేరియేషన్ని మనం డంబెల్స్తో యూజ్ చేస్తాం సో సేమ్ పోస్చర్ కాన్సన్ట్రేట్ చేయండి అండ్ లిఫ్ట్ రైట్ వెరీ గుడ్ సో ఈ విధంగా మీరు చేస్తున్నప్పుడు డంబెల్ లిఫ్ట్ చేసినప్పుడు ఇన్హేల్ విత్ నోస్ అండ్ కిందికి వెళ్తున్నప్పుడు ఎక్సెల్ విత్ మౌత్ అండ్ ఇదే పోస్టర్ పైన మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది 15 కౌంట్స్ ఇదే విధంగా లిఫ్ట్ చేయాలి అండ్ ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎల్బోస్ కంప్లీట్గా లాక్ చేయకుండా ఉండాలి సాఫ్ట్ ఎల్బోస్ మెయింటైన్ చేస్తే ఇంకా ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటుంది సో 15 కౌంట్స్ అండ్ అదేవిధంగా ఇది చేసేటప్పుడు మీరు హెడ్ న్యూట్రల్ పొజిషన్లో పెట్టాలి పైకి లిఫ్ట్ చేయడం కానీ ఎక్కువ కిందికి పెట్టడం కానీ చేయకుండా నార్మల్గా ఉంచి హోల్డ్ చేసి చేస్తే మీకు ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటుంది సో రిలాక్స్ సో ఇది సెకండ్ వేరియేషన్ మనకు దీన్ని కూడా మీరు 15 రిపిటేషన్స్ వరకు మీరు చేయొచ్చు సో నెక్స్ట్ వేరియేషన్ థర్డ్ వేరియేషన్ వచ్చేసి మనం ఫ్రంట్ ఆల్టర్నేటివ్ రేజ్ చేస్తాం దీంట్లో వచ్చేసి మీరు హ్యాండ్ స్ట్రైట్గా పెట్టేసి సో డెమో జస్ట్ రేజ్ అండ్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు ఇటు కిందికి వెళ్తున్నప్పుడు ఈ ట్రాప్స్ అనే మసిల్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది మీరు సో హ్యాండ్ ఎప్పుడైతే కిందికి వెళ్తుందో ఆ వెయిట్ని మీరు కంట్రోల్ చేస్తూ ట్రాప్స్తో కంట్రోల్ చేయాల్సి ఉంటుంది సో వెయిట్ మీరు లైట్ వెయిట్ తీసుకున్నా సరే ఏ వర్కౌట్ చేసినప్పటికీ లైట్ వెయిట్ తీసుకున్నా సరే మీరు మసిల్ పైన ఫోకస్ చేస్తూ కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది సో లెట్ స్టార్ట్ విత్ 5 కేజీస్ అగైన్ సో మీరు వెయిట్ పైన ఫోకస్ చేయకండి జస్ట్ కాన్సన్ట్రేట్ మసిల్ పైన పెట్టండి లిఫ్ట్ ఆల్టర్నేట్ రేజ్ చేయాల్సి ఉంటుంది సో దీన్ని మీరు ఫేస్ లెవెల్ లిఫ్ట్ చేస్తే సరిపోతుంది ఎక్కువ పైకేం అవసరం లేదు జస్ట్ మీ నోస్ లెవెల్ మీ హ్యాండ్ వస్తుందా చూసుకోండి అంతే ఆ వేరియేషన్ మీరు డ్రాప్ చేస్తున్నప్పుడు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఈ మసిల్ పైన ట్రాప్స్ మసిల్ అనేది మీరు ఈ కంప్లీట్గా ఓపెన్ చేసినప్పుడే ఆ యొక్క ఫీల్ అనేది మీకు తెలుస్తుంది
సో మీరు మళ్ళీ దీంట్లో ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఎల్బో లాక్ చేయట్లేదు. అబ్జర్వ్ చేస్తే సాఫ్ట్ ఎల్బోనే ఉంది మనకి ఇక్కడ. సో సాఫ్ట్ ఎల్బోతోనే మనం లిఫ్ట్ చేస్తూ ఈ ఫ్రంట్ డెల్ట్రాయిడ్స్ పైన కూడా వెయిట్ పడుద్ది, బట్ ట్రాప్స్ పైనే మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఈ వేరియేషన్ చేసేటప్పుడు మీరు ఫోకస్ చేయాల్సింది బాడీ స్వింగ్ చేయకూడదు, అసలే స్వింగ్ చేయకుండా లైట్ వెయిట్తోనే చేస్తున్నాం కాబట్టి ఫోకస్ కంప్లీట్గా ట్రాప్స్ మసిల్ పైన ఉండేటట్టు చూసుకోండి. దీన్ని మీరు 10, 12, 15 ఈ కౌంట్లో ఏదైనా సరే మీరు మెయింటైన్ చేయొచ్చు, బట్ ఈచ్ హ్యాండ్కి ఒక హ్యాండ్కి కౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీన్ని మనం థర్డ్ సెట్ లాగా, థర్డ్ వేరియేషన్ లాగా యూజ్ చేస్తూ ఉన్నాం. సో ఇది కూడా మీరు 3 సెట్స్ చేయాల్సి ఉంటుంది. రైట్, దట్స్ ఇట్. సో లాస్ట్ వేరియేషన్ వచ్చేసి మనం స్ట్రక్స్ చేస్తాము. దీంట్లో సేమ్ వెయిట్ యూజ్ చేయండి, బట్ స్ట్రక్స్ రెగ్యులర్గా మీరు స్ట్రైట్గా చేసినట్లయితే దీంట్లో ఒక చిన్న చేంజ్ చేస్తాము. ఫస్ట్ డెమో. సో ఇక్కడ నుండి లిఫ్ట్ చేస్తూ రొటేట్ బ్యాక్ అండ్ ఫ్రంట్కి డ్రాప్ చేస్తున్నప్పుడు ఈ ట్రాప్స్ మసిల్ అనేది స్క్వీజ్ అవుతూ ఉంటుంది. సో స్టార్ట్ విత్ అగైన్ సేమ్ వెయిట్. సో ఈ వెయిట్స్ కాన్సన్ట్రేట్ చేయండి మీరు. దీన్ని లిఫ్ట్ చేసేటప్పుడు ఈ ట్రాప్స్తోనే యాక్టివేట్ చేస్తున్నాం, పైనకి రిలాక్స్ అయ్యి మళ్ళీ ఫ్రంట్కి వచ్చినప్పుడు దాన్ని కాంట్రాక్ట్ చేస్తున్నాం అన్నమాట. సో బ్యాక్ రొటేట్ అండ్ ఫ్రంట్ డ్రాప్ చేస్తూ ఉంటాం. ఈ వేరియేషన్ చేసేటప్పుడు మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది, ఈ ముందుకు వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ట్రాప్స్ అనే మసిల్ ఓపెన్ అవుతుంది. బ్యాక్కి వెళ్ళినప్పుడు మీకు ఈ బ్యాక్ అనేది ఫస్ట్ లాటరల్ రేస్లో టచ్ అయిన విధంగా ఇట్లా లిఫ్ట్ చేసినప్పుడు టచ్ కావాల్సి ఉంటుంది. మీకు ఈ బ్యాక్ సైడ్ టచ్ అయింది అండ్ ఫ్రంట్కి వస్తున్నప్పుడు రిలాక్స్ అవుతుంది. దీన్ని మీరు 20 to 25, 30 counts వరకు చేయొచ్చు, ఎందుకంటే ఇది లైట్ వెయిట్ తీసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ వెయిట్ పడకపోవచ్చు. దీంట్లో యూజువల్లీ 10 kgs మినిమం వెయిట్ యూజ్ చేస్తాం మనం. సో మనకు ఇదే వెయిట్ని రిపిటేషన్స్ ఎక్కువ చేస్తే మీకు ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇది లాస్ట్ సెట్, సో రిలాక్స్. సో ఇది మనకి ఈరోజు ట్రాప్స్ వర్కౌట్. మనం చూసిన వేరియేషన్స్ అన్నీ కూడా మీరు ట్రై చేయండి. 1-2 సార్లు ట్రై చేస్తే మీకు ఒక్క మీరు ఇది వరకు చేసిన వేరియేషన్స్ కన్నా ఇది చాలా ఎక్కువ యూస్ఫుల్గా ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నాను. సో అలాగే నెక్స్ట్ మళ్ళీ ఇంకో వేరియేషన్తో మీ ముందుకు వస్తాం. సో అంటిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ట్రైనర్ జేపీ సైనింగ్ అవుట్.